హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండో అమెరికా బంధం మరింత బలపడుతోంది. ఈ రెండు దేశాల మైత్రి అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. తన ఆధిపత్యాన్ని, ప్రపంచ పెద్దన్నగా తన స్థానాన్ని సవాలు చేస్తున్న చైనాకి చుక్కలు చూపించాలని అమెరికా రెడీ అవుతోంది. ఈ వ్యూహంలో భాగంగా చైనా సరిహద్దు దేశం ఆసియాలో డ్రాగన్ సత్తాన్ని, సామర్థ్యాన్ని సవాలు చేయగల ఏకైక దేశమైన ఇండియాని భాగస్వామిగా చేసుకుంటోంది. ఇటు అమెరికా, ఇండియా దేశాలు రెండూ కూడా ప్రజాస్వామ్య దేశాలు కావడంతో ఈ బంధం మరింత బలపడుతోంది. తాజాగా అమెరికా, ఇండియాకి రెండు శుభవార్తలు వినిపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో H-1B వీసాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఉత్తర్వులపై అమెరికాలోని నార్థన్ కాలిఫోర్నియా కోర్టు తీర్పు వెలువరించింది. H-1B వీసాలపై నిషేధాలు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ చర్యలు రాజ్యాంగ అధికార పరిధిని మించిపోయాయని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇమిగ్రేషన్ పరిధిని నిర్ణయించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జూన్లో H-1B వీసాలపై డిసెంబర్ వరకు నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షల సంఖ్యలో విదేశీ ఐటీ నిపుణులకు శరాఘాతంలా తాకింది. ముఖ్యంగా భారత ఐటీ నిపుణులకు ఈ నిర్ణయం తీవ్ర అసంతృప్తిని కలిగించింది. అయితే వీసాలపై ట్రంప్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ అమెరికా ఉత్పత్తిదారుల జాతీయ సమాఖ్య US ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమ కంపెనీలకు ప్రతిభావంతులైన నిపుణులు రాకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయని ఆయా సంస్థల్లో తన పిటిషన్లో తెలిపాయి. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా నిర్ణయం వెలువరించింది. మరోవైపు భారత్, అమెరికా మధ్య ఉన్న బలమైన సత్సంబంధాలపై అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రపంచ ప్రయోజనాల కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం ఇరు దేశాలకు ఉందని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచంలోనూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి కరోనా చేస్తున్న పోరాటమే నిదర్శనమని చెప్పారు. కరోనా విజృంభణ ప్రారంభమైన సమయంలో పీపీఈ కిట్లు, మందులు సరఫరా చేయడానికి అమెరికాకి భారత్ కీలక భాగస్వామిగా నిలిచిందని తెలిపారు. కరోనా కట్టడి కోసం భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని వివరించారు. కరోనాను నిలువరించడంలో ఇది కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఇరు దేశాలు కలిసి పనిచేస్తే ఆయా దేశాలు మరింత బలంగా, సురక్షితంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా మరోసారి భారత్ కొనసాగుతుండడం శుభసూచకమని ఆయన అన్నారు. దాని ద్వారా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించేందుకు భారత్తో కలిసి తాము కృషి చేస్తామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.